ఎన్నికలు గెలవడానికి, అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, దాదాపుగా మొత్తం కలిపినట్టయితే 420 హామీలు ఇచ్చి తర్వాత 6 గ్యారంటీలని మరి నమ్మబలికి 100 రోజుల్లో 6 గ్యారంటీలు, మిగతా 414 5 సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పి నమ్మబలికి. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం చేస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వైఖరి అవలంబిస్తున్నదో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది, ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగా 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం మరి కొంత ఫీజు కూడా నామినల్ ఫీజు 1,000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ ఈరోజు మంత్రి, ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసు వేశారు ఇది అన్యాయము అని చెప్పి కేసు వేయడమే కాకుండా ఆయన ఏమన్నారంటే పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. ఎల్ఆర్ఎస్ గుదిబండలాగా మారింది, దీన్ని తక్షణమే రద్దు చేయాలి, ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు మీరు అని చెప్పి కోర్టు కూడా పోయినారు ఆనాడు ఈరోజు మంత్రి గారు, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అప్పుడు ఇదే పద్ధతుల్లో, ఈరోజు కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అదే పద్ధతుల్లో కొన్ని మార్గదర్శకాలు వెలువరించి మరి ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ చేయాలనే ప్రయత్నాన్ని ప్రభుత్వం ఆనాడు చేసింది. చేస్తే ఆ రోజు గౌరవనీయులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నమాట, వారు ఏమన్నారంటే వచ్చేది మా ప్రభుత్వమే, ఎల్ఆర్ఎస్ను రద్దు చేసేస్తాము, చాలా దుర్మార్గమైన విధానం ఇది ఎల్ఆర్ఎస్ అనేది, అసలు ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు సిఎల్పి నాయకుడిగా శాసనసభలోనే మీడియా పాయింట్లో ఇది హేతుబద్ధంగా లేదు, కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సవరణలు చేస్తామన్నారు మీరు, కానీ జీవో ప్రకటించినారు, ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న వెంకటరెడ్డి గారికి నేను సంఘీభావం చెప్తా ఉన్నాను, హైకోర్టులో పిల్లు కూడా వేస్తున్నా అని అది చెప్పినారు. చెప్పడంతో పాటు అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము, ఎవరు కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. సరే, ఇక కాంగ్రెస్ పార్టీలో తలా ఒక నాయకుడు తలా ఒక మాట మాట్లాడతారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు మాజీ పిసిసి ప్రెసిడెంటు ప్రస్తుత మంత్రి గారు, ఆయన అన్నమాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్, అసలు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండకూడదు, ఎల్ఆర్ఎస్ అనేది కూడా మనం చేయకూడదు అని మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఆ రోజు మీకు వాళ్ళ వీడియో బయటలు కూడా చూపెడతాను మీకు నేను, ఆ రోజు అన్న మాట ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా టీఆర్ఎస్ను బహిష్కరించాలి, తెలంగాణకు వెళ్ళి ప్రజలెవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తాం, ఉచితంగానే ఎల్ఆర్ఎస్కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట. ఒకసారి మీరు దయచేసి వారు ఏం మాట్లాడారో ఒకసారి నేను మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది ఎవరిది? ఇది బట్టి విక్రమార్క గారు. లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాంత వాళ్ళకు గురి చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు, రిజిస్ట్రేషన్లు ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, భయపడమాకండి. నేను నిన్న మొన్న ఇప్పటి ముప్పటిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పులు భారం ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం,
ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకుని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు అడుగుదామని మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే వాళ్ళు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం, వాళ్ళకి వీలైతే కట్టబాకండి, మీకు అందరికీ వెసులుబాటు కలిగిస్తాం, ప్రజల రక్తమాంసాలు పీలుస్తున్నారు ఆనాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్కు ఫీజు కట్టండి అంటే రక్తమాంసాలు పీల్చేస్తున్నారని, మరి ఇవాళ భట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా? మరి మీరు కూడా ఇప్పుడు రక్తమాంసాలు పీలుస్తున్నారా, లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు 31 మార్చి లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్తమాంసాలను తాగుతున్నారా చెప్పాలి. నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్, మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తాం, రాగానే ఉచితంగా, మరొకసారి వినండి, ఉచితంగా మేము అధికారంలోకి వస్తాం, రాగానే ఉచితంగా చేస్తాం. ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది సీతక్క గారు నాటకం. ఈరోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ముగ్గురు మంత్రులు సారీ, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగవ్వలేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు చెప్పిన మాటల్లో విశ్వసనీయత ఉంటే, మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే, ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? 31 మార్చి లోపల ఖచ్చితంగా కట్టి తీరాలి అని మీరు ఏదైతే చెప్తున్నారో, ఇది మరి ఎంతవరకు సమంజసం మీరే చెప్పాలా? ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది, వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది భట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది, అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు, ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అయితే ఉన్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది. అదేవిధంగా సీతక్క గారు చిల్లిగా లేదు ప్రజల దగ్గర అన్నారు, మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం, తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.